ఏలూరు జిల్లా పోలవరం ఓటు వజ్రాయుధం వంటిదని ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని ఐటీడీఏపీఓ సూర్య తేజ సూచించారు. పోలవరం మండలం స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఓటర్ల దినోత్సవం కార్యక్రమం గురువారం నిర్వహించారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాలేజీ నుండి ఏటిగట్టు సెంటర్ వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఓటు హక్కుకు సంబంధించి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పియో మాట్లాడుతూ, ఎలక్షన్ సమయంలో ఏ విధమైన ప్రలోభాలకు గురిచేసిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓటు కొనుక్కోవడమే కాదు, అమ్మడం కూడా చట్టరీత్య నేరమే అని అన్నారు. నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాల నిండి ఓటు నమోదు చేయించుకున్న వారికి ఓటు హక్కును అందజేసి సీనియర్ ఓటర్లకు సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య, తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ జి శ్రీను, ఎంపీపీ శుంకర వెంకటరెడ్డి, ఎంఈఓ ఎల్ చూడామణి, సర్పంచ్ పొడుం పుష్ప పాల్గొన్నారు. ఈ రోజు నుంచి కల్పించిన దేశాలు ప్రపంచంలో చాలా అరుదు. అది అందుకని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనకి అందరికంటే మనకి మోస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీగా, ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్యయుత దేశంగా భారతదేశం ఈ రోజు నిలబడింది. మనకి ఈ ఎన్నికలు కానీ ఏవైతే ఉందో, ఇది ఈ హక్కు ఒక ఉద్దేశం అందరు పిల్లలకు కూడా అందరికీ అర్థం కాదు. ఎందుకంటే ఇది ఊరికే మనకి వచ్చేసిన అంశం కాదు. మన జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, స్వాతంత్ర్యం తెచ్చిన సమరయోధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ త్యాగాల ఫలితంగా, మన రాజ్యాంగ నిర్మాతల ఫలితంగా మనకి అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అందుకు మంచి గణతంత్ర రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఖచ్చితంగా నిర్వహించడానికి పోలవరం కాన్స్టిట్యున్సీలో చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలు కానీ ఖచ్చితంగా ఎక్కడికి తావు ఉండదు. ఒకవేళ ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా, ఎవరైనా తీసుకున్నా, అంటే ఒకవేళ ఎవరైనా డబ్బు పంచినా సరే తీసుకున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే పంచిన వాళ్ళ మీద కాదు, తీసుకున్న ఎవరైనా ఉన్నా, గ్రామస్తులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టడం జరుగుతుంది. అది కూడా ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే రూల్ అనేది రూలే, అందరికీ రూల్గా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అయితే 100% చేయడానికి అన్ని సాయి శక్తుల మనం 100% ఇచ్చేస్తాం. ట్రాన్స్పరెంట్ గా 100% ఇది చేయడం జరుగుతుంది. అది ఒక ముఖ్యమైన విషయం. అలానే ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఈ మనకి ఎస్ఎస్ఆర్ అయిపోయి ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఏవైతే జాబితా ఉందో అన్ని కూడా మనకి డిస్ప్లేలో ఉన్నాయి. ఇక్కడ ఈ స్కూల్లో కూడా 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఓటర్ లిస్టు మీ బిఎల్ఓల దగ్గర, ఇక్కడ ఉన్న 4 బిఎల్ఓల దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరు ఓటర్ లిస్ట్ లో ఉన్నారు, మా ఒకవేళ ఎవరైనా పేరు